ఏ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అవినాష్ ఫ్రమ్ వైజాగ్ రైడ్ విత్ అవి. యాక్చువల్గా ఈ రోజు ఏంటి అంటే ఎప్పటి నుంచో ఆల్రెడీ నేను మాట్లాడుతూనే ఉన్నాను కానీ ఆయన్ని కలలేదన్నమాట. ఫస్ట్ టైం యాక్చువల్గా నీలు బ్రదర్ని అయితే కలడానికి వెళ్తున్నాను. ఆల్రెడీ వాళ్ళందరూ రుషికొండలో ఉన్నారు. టైం వచ్చేసి ఒక 9:00 అయిపోయింది. అస్సలు టైం లేదు మన దగ్గర. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నీలు బ్రదర్ని అయితే చూద్దాం. ఈరోజు మన బైక్ రివ్యూ ఉందన్నమాట. యాక్చువల్గా నేను చాలా వెయిటింగ్. ఓకే, అందువేళ మమ్మల్ని మీతో మాట్లాడతాను. మొత్తానికి నీలు అని అయితే ఈరోజు కలుస్తున్నాం. నేను చాలా వెయిటింగ్, అసలు చాలా రోజుల నుంచి బ్రదర్తో మాట్లాడుతున్నాను కానీ అసలు కలడానికి అయితే అవ్వలేదు. ఈరోజు మన బండి అయితే రివ్యూ చేస్తానన్నారు, బట్ నేను చాలా హ్యాపీ. ఇంకా అసలు టైం లేదు మన దగ్గర, వెళ్ళిపోతున్నాం. అందువేళ అక్కడికి వెళ్ళాక కంప్లీట్గా మాట్లాడతాం బ్రదర్తో. రైట్ నో పెద్దపాలెం దగ్గర అయితే ఉన్నాం మనం. మొత్తానికి రుషికొండ అయితే వచ్చేసాం. 9:26 అయింది టైము. లోపల ఉన్నారంట మన వాళ్ళు. ఇప్పుడు వెళ్తాం చూద్దాం. మరి మమ్మల్ని ఉండదు. మొత్తానికి అన్న అయితే నేను ఎప్పటి నుంచో కలుద్దాం అని అన్నతో మాట్లాడుతూ ఉన్నాం ఫోన్లు, కానీ ఒక్కసారి కూడా కుదరలేదు. మొత్తానికి ఈరోజు మన బైక్ అయితే లడాక్ వెళ్ళి వచ్చిన తర్వాత రివ్యూ చేస్తానని అన్నారు. సో అక్కకందన అనేసి మనం రెడీ అయ్యాం అన్నమాట. అయ్యో బ్రదర్ అయితే అక్కడే ఉన్నారు. అన్నా గుడ్ మార్నింగ్. మొత్తానికి మన బండి గురించి అయితే మంచిగా రివ్యూ చేశారు అన్న. అయిపోయింది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి రుషికొండ దగ్గర అయితే ఉన్నాం. ఇంకోటి ఏంటి అంటే అన్నా మొత్తానికి కలిసాను మిమ్మల్ని. మొత్తానికి నీలు ఆర్ట్స్ రైడ్ విత్ సంపత్ బ్రో. నేమ్ నేమ్ ఏం లేదులే, మన అప్కమింగ్ గిన్నీస్ బుక్ రికార్డర్ ముందుగా. అన్న మొత్తానికి ఆ వీడియో ఎడిటింగ్ టిప్స్ అయితే మాకు డెఫినెట్గా కావాలండి, ఎందుకంటే మా వల్ల అవ్వట్లే వీడియో ఎడిటింగ్ అన్నది. పంచాయతీ కాదు, కంటెంట్ క్రియేట్ చేశాను అనుకోండి, సో దానికి వాయిస్ ఓవర్ ఏ విధంగా ఇస్తానంటే మీకు ఇప్పుడు ఒక చెప్తాను. చూడండి, కైన్ మాస్టర్లో నేను ఎడిటింగ్ చేస్తాను. కెమెరాలోనికి వెళ్ళాను కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను. సో దీనికి నేను వాయిస్ ఓవర్ ఇచ్చే విధానం చూపిస్తాను నేను మీకు. దీని యొక్క వాయిస్ని అయితే ఫస్ట్ మ్యూట్ చేస్తాను. మ్యూట్ చేసి ఫస్ట్ ఇక్కడ వాయిస్ అని ఉంది కదా, వాయిస్ మీద క్లిక్ చేస్తాను. మీదకి ఎత్తాలి మీరు కెమెరా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు అయితే మనం మన ఛానల్లో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. అదేంటంటే 160cc సెగ్మెంట్లో అద్భుతమైనటువంటి రెవల్యూషన్ సృష్టించినటువంటి పల్సర్ NS160 నాకిన్ స్పోర్ట్స్ బైక్ అయినటువంటి పల్సర్ NS160 అనేటువంటి ఆయిల్ కూల్ సిస్టమ్తో అయితే వస్తుంది. 17.2 పవర్ జనరేట్ చేస్తుంది, 14 టార్క్ జనరేట్ చేస్తుంది. సో ఈ బైక్ అనేది యూత్ని బాగా అట్రాక్ట్ చేసింది. సో ఈ బైక్ని ఓన్ చేసుకున్నటువంటి మన అవినాష్ గారు అయితే మన మధ్యలో ఉన్నారు. సో ఆయన బైక్ మాత్రం మనం ఎందుకు రివ్యూ చేస్తున్నాం అంటే ఆయన ఈ బైక్ పైన లదాఖ్ వెళ్ళి వచ్చారనమాట. సో ఆ లదాఖ్ వెళ్ళి వచ్చినటువంటి అనుభవాలన్నీ కూడా మనతో షేర్ చేసుకుంటారని ఈ వీడియో నేను ముందుకైతే తీసుకొని వస్తున్నాను. సో వీడియోలోనికి అయితే వెళ్ళిపోదాం. సో ఈ విధంగా వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే అవుతుందండి. ఛానల్లో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. అదేంటంటే 160cc సెగ్మెంట్లో అద్భుతమైనటువంటి రెవల్యూషన్ సృష్టించినటువంటి పల్సర్ NS160 కైన్ మాస్టర్లో ఇంత పంచాయతీ ఉంది నిజంగా తెలియదండి నాకు. 160 అనేది మనకి ఆయిల్ కూల్ సిస్టమ్ తో అయితే వస్తుంది. 17.2 చాలా క్లియర్ గా, ఇంకా మనకి ఈ ఎయిర్ వల్ల కొంచెం వస్తుంది కదా. ఈ బైక్ అనేది జనరల్ గా అయితే ఇక్కడ ఎలక్ కదా, ఇంట్లో ఉండదు కదా అసలు. ఇంట్లో అయితే మంచం మీద పడుకొని ఇస్తాను. సూపర్ బ్రో, సూపర్. అయితే ఇంట్లో అయితే మంచం మీద తలగడ మీద తల పెట్టుకొని పడుకొని
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలుఆర్ట్స్. ఈరోజు అయితే మనం మన ఛానల్ ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడదాం. అదేంటంటే 160cc సెగ్మెంట్లో అద్భుతమైనటువంటి బైక్ అన్నమాట. ఎవరైనా కుర్రోడికి 120,000 to 130,000 చేతిలో పెట్టి ఒక బండి కొనుక్కొని రారా అంటే 160cc అపాచీ ఆర్టీఆర్ కంటే ముందు 120,000 to 130,000 చేతిలో పెట్టి బండి కొనుక్కొని రారా అంటే ఖచ్చితంగా వెళ్ళి పల్సర్ NS160 అయితే కొనుక్కొని వచ్చే దాఖలాలు మన ముందైతే కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఇస్తానన్నమాట. సరిపోద్దన్న, హ్యాపీగా అసలు కట్ చేస్తారు వెయిటింగ్ ఓకే. ఇలా చేసిన తర్వాత ఎక్స్పోర్ట్ కొట్టేస్తాను, అప్లోడ్ చేసేస్తాను. ఇప్పుడు థంబ్నైల్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అందరికి కావాలి థంబ్నైల్ కోసం అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే, ఏంటన్నది యాప్ పేరు? పిక్సెల్ ల్యాబ్. పిక్సెల్ ల్యాబ్, పిక్సెల్ ల్యాబ్ అని ఒక యాప్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ ఇమేజ్ సైజ్ తీసుకుంటాను ఫస్ట్, యూట్యూబ్ థంబ్నైల్ సైజ్ తీసుకుంటాను. తీసుకున్న తర్వాత నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో ఆ ఫోటోని ఫస్ట్ పెడతాను అనమాట, ఫ్రమ్ గ్యాలరీ. సో గ్యాలరీలో ఇమేజెస్, కొన్నిసార్లు కెమెరాలో ఫోటో తీస్తాను, లేదంటే కొన్నిసార్లు క్యాప్చర్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఆ ఫోటోని క్యాప్చర్ చేసుకున్న ఫొటోస్ ఉంటాయి, లేదంటే ఇప్పుడు మన వెహికల్ పెడదామా, మీది క్యాప్చర్ చేస్తాను ఫోటో. మన ఫోటోలు ఎట్ తీయలేదు కదా. పర్ఫెక్ట్ క్యాప్చర్. ఓకే, మనకి ఇది క్యాప్చర్ అయింది. ఇన్ మాస్టర్లో అయితే మొత్తానికి ఆల్మోస్ట్ అన్ని వీడియో ఎడిటింగ్ అయితే అసలు 4 ఇయర్స్ బట్టి అదే పని చేస్తున్నాను కదా. 4 ఇయర్స్ నుంచి ఇదిగోండి, ఇలా ఫోటో తీసుకుంటాను. తీసుకున్న తర్వాత అంటే దీనికి కొన్ని ఎడిటింగ్లు చేస్తుంటాను. ఓకే ఓకే. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ స్కై అనేది మనకు బాగుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు దీన్ని లాక్ చేస్తాను కదా. సో దీని మీద ఒక చిన్న బ్రష్ టూల్తో ఒక చిన్న ఎఫెక్ట్ పెడతాను చూడండి. ఈ మధ్యకాలంలో ప్రతి థంబ్నైల్కి వస్తున్నాయి, మీరు అవి చూస్తే. బ్రష్ టూల్ తీసుకున్నాను, డార్క్ బ్లూ కలర్ తీసుకున్నాను. తీసుకొని దాని పెన్ సైజ్ పెంచాను. సో పెన్ సైజ్ పెంచి బ్లర్ రేడియస్ పెంచాను. పెంచిన తర్వాత చూడండి, ఈ మధ్య వచ్చిన థంబ్నైల్స్లో ఈ ఎఫెక్ట్లు బాగా వస్తున్నాయి. సైడ్ ఒక సైడ్ ఇస్తున్నారు, అలాగా ఒక సైడ్, ఒక సైడ్ ఇచ్చి దాని మీద టెక్స్ట్ రాస్తున్నారు. బ్లర్ అనేది ఎక్కువ చేస్తామంటే అది మనకి ఫోటోలో కలిసిపోద్ది అనమాట కలర్. చూసారు కదా, జస్ట్ చిన్నది ఒక సైడ్కి అలా పెట్టుకొని చూసారు కదా. సో ఈ విధంగా థంబ్నైల్కి అయితే మనకి కలర్స్ వచ్చాయి. దీని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి ఇది పెడితే దాని వెనక కూడా టెక్స్ట్ వచ్చే ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనకి ఈ విధంగా పెడతాను, తెలుగు టెక్స్ట్ అవుతుంది ఎవరు అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా లాక్ చేస్తాను. ఇప్పుడు నేను టెక్స్ట్ తీసుకోవాలి, టెక్స్ట్ తీసుకుంటాం కదా. వన్ 160 విప్లవం అని రాద్దాం తెలుగులో చక్కగా. లడాక్ విప్లవం బాగుంటుందేమో. 160 విప్లవం అని రాశాను. సో ఈ ఫాంట్ అనేది మనం మార్చుకోవాలి. సో నేను కొన్ని ఫాంట్లు డౌన్లోడ్ చేసుకుని ఉంచుకున్నాను. ఓకే, ఇవన్నీ ఫ్రీగానే దొరుకుతాయి. ఈ చిత్ర బోల్డ్ అని ఉంటుంది. ఓకే, సో ఇలాంటి ఫాంట్ మనం పెట్టుకుంటే కొన్ని ఇలాంటి వీడియోస్కి థంబ్నైల్ బాగుంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం నా ఫోటో పెట్టుకోవాలంటే నా ఫోటో పెట్టేస్తుంటాను. అన్నీ బల్లే ఫోన్ మొత్తానికి, ఇంకేం లేవు. బా అట్నుంచిట ఈ చివర సూపర్. 160 విప్లవం అని పెట్టాను. సో దీనికి బార్డర్ వేసుకోవాలంటే బార్డర్ వేసుకోవచ్చు, బార్డర్ వేసుకోవాలంటే చెప్తాను. షేప్లోనికి వెళ్తాను, షేప్లోకి వెళ్ళి ఈ విధంగా దీన్ని సైజ్ పెంచుకున్నాను. సైజ్ పెంచుకొని రేడియస్ పెంచుతాను అనమాట చుట్టూ. అదే అదే. తర్వాత ఒపాసిటీ తగ్గించాను. స్ట్రోక్ అని ఉంటుంది, అది 2 పెట్టుకున్నాను. స్ట్రోక్ కలర్ అని ఉంటుంది. ఓకే, అది డార్క్ బ్లూ పెట్టాను కాబట్టి లైట్ బ్లూ ఏదో పెట్టుకోవచ్చు. లైట్ బ్లూ పెట్టాను. మీరు చాలా ఈజీగానే చేసేస్తారు. ఈ విధంగా మనకి పడుతుంది మాకైతే. ఈ విధంగా థంబ్నైల్ తయారైపోయింది అనమాట. సో ఈ బండికి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాను అనుకోండి, రిమూవ్ చేస్తే అది ఇక్కడ పెట్టొచ్చు అనమాట. దాని మీద ఎగ్జాక్ట్ పెడితే ఎలివేట్ అయ్యిద్ది. ఓకే, అది ఈ విధంగా నేను థంబ్నైల్స్ డిజైన్ చేశాను. ఇంకేమైనా చెప్పాలా మా వాళ్ళకి? అది ఫ్రెండ్స్, నేనైతే 5 ఇయర్స్ అయింది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. 2016లో అయితే స్టార్ట్ చేశాను, 2017లో నాకు బ్రేక్ వచ్చింది. అంటే బ్రేక్ రావడం అంటే సబ్స్క్రైబర్లు రావడం స్టార్ట్ చేశారు. 1 ఇయర్ పాటు యుద్ధమే చేశాను. సో ఫస్ట్ శాంసంగ్ J7 అయితే
వీడియోలు చేసేవాడిని, ఎడిటింగ్ అన్నీ అందులో నేనే. తర్వాత రెడ్మీ నోట్ సిక్స్ ప్రోలోనైతే ఒక 2 ఇయర్స్ పర్చేసాను. తర్వాత వన్ ప్లస్ వచ్చిన తర్వాత వన్ ప్లస్తో చేస్తాను అనమాట. ఇది ఇందులో అయితే 1.3 ఒక 14 నెలలు అయింది ఇందులో నేను చేస్తున్నాను. రాజస్థాన్ ముందైతే తీసుకోవడం జరిగింది, అప్పటి నుంచి ఇందులో చేస్తున్నాను. మొత్తానికి 1 ఇయర్ కూడా మీరు ఏం చేశారంటే పట్టు వదలన విక్రమార్కుడు అంటారు చూసారా, రాలేదు ఎందుకు రావట్లేదు, ఎవరికోసం రావట్లేదు, ఎవరు చూడట్లేదు, ఎందుకు చూడట్లేదు అని చేశారు. మనకి తెలిసిందనమాట దీంట్లో కథ ఏంటి అన్నది. జనాలకి పనికొచ్చేది చెయ్యాలండి ఫస్ట్, అంతే కరెక్ట్. జనాలు ఏం వెతుకుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి అనేది వెతికి ఎవరైతే చేస్తారో వాళ్ళైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, 100% గ్రోత్ ఉంటుంది అంటారు. మొత్తానికి చాలా మంచి వాల్యూస్తే చెప్పారు మాకు, నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తానికి మా వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఈ సబ్స్క్రైబ్ నోట్ మా కోసం ఇదిగోండి ఫ్రెండ్స్. రైడ్ విత్ అవినాష్ అయితే చాలా మంచి వ్యక్తి. మనకి రైడ్కి వెళ్ళినప్పుడు ఆయన ఎంజాయ్ చేసే విధానం, అలాగే ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధానం కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి రైడ్ విత్ అవి ఛానల్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మొత్తానికి ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్న నీలు అన్న అయితే కలుస్తాం ఈరోజు. మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్, మై ప్లెజర్. అయ్యో ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చి మా కోసం ఇంతసేపు టైం ఆల్రెడీ, ఎంతకి నేను వచ్చింది 9 అయితే మీరు ఏకంగా 12 అయిపోయింది ఇప్పుడు టైము, దగ్గరగా 7 గంటలకు ఎంతకు వచ్చారు, 7 నుంచి 8, 9, 10, 11, 12 ఆ ఎండ చూస్తే అసలు ఎలా ఉంది. కానీ దగ్గరగా 6 బళ్ళు చేశారు రివ్యూస్, సూపర్ అంటే సూపర్ వచ్చాయి మొత్తం వీడియోస్ అయితే. నిజంగా చాలా 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 థ్యాంక్స్ అని అసలు ముందు మా దాకా వచ్చినందుకు అది అయితే 100% చెప్పగలను నేను. మొత్తానికి వీడియోస్ వేరే లెవెల్లో ఉన్నాయి అన్నకి. మళ్ళీ మొత్తం మన వాళ్ళందరూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. టైం 12:30 అయిపోయింది, దట్స్ ఇట్ ఈ రోజుకి. థ్యాంక్ యూ బ్రో. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, స్టే ట్యూన్. We'll be right back.